రాయల్ ఎన్ఫీల్డ్ టూ వీలర్స్ లో రారాజు. కొత్తగా ఎన్ని మోడల్స్ వచ్చినా దీనికిండే క్రేజే వేరు. దీన్ని నడిపితే ఉండే జీవి ఏ ఖరీదైన బైక్ నడిపినా రాదు. దీనికిండే రాజస్యం మరో టూ వీలర్ లో కనిపించదు. రోడ్డుపై దర్జాగా వెళుతుంటే ప్రతి ఒక్కరూ తలలు తిప్పాల్సిందే. కుర్రకారు నుంచి అంకుల్స్ వరకు అందరి ఫేవరెట్ బైక్. హైదరాబాద్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మాత్రమే కాదు, ఎంతో మందికి డ్రీమ్ మెషిన్. ఈ బైక్ కు అభిమాన సంఘాలున్నాయంటే నమ్మి తీరాల్సిందే. వేళ్ల మీద లెక్కించే సభ్యులతో ప్రారంభమైన హైదరాబాద్ బుల్లెట్ క్లబ్ లో ఇప్పుడు వేలల్లో సభ్యులున్నారంటే దీనికుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. బుల్లెట్ రైడ్ కోసమే మీరు వీకెండ్ ట్రిప్స్ వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. యుద్ధ అవసరాల కోసం రూపొందించిన ఈ బైక్ కాలక్రమేణా సామాన్యుడు వినియోగించేలా మారింది. ఒకప్పుడు ఉన్నత వర్గాలు సంపన్నులకే సొంతమైన ఈ వాహనం ఇప్పుడు కామన్ మ్యాన్ కు ప్రీతిపాత్రమైంది. పోటీ మార్కెట్లో వెనుకబడి 90వ దశకంలో అంతర్ధానమైనప్పటికీ సరికొత్త సబుగులద్దుకుని మార్కెట్లో మళ్లీ ప్రవేశించింది. లేటెస్ట్ టెక్నాలజీ, వింటేజ్ లుక్ కాంబినేషన్తో రీఎంట్రీ ఇచ్చిన ఈ బైక్ కు యువత బ్రహ్మరథం పట్టింది. టేస్ట్, పవర్ ఆధారంగా ఈ వెహికల్లో రకరకాల మోడల్స్ ని ప్రవేశపెట్టారు. దీంతో ఈ బైక్ కు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఖరీదు ఎక్కువైనా సరే ఇదే కావాలని బుక్ చేసుకుంటున్నారు. అమ్ముడయ్యే ప్రతి 20 కొత్త బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే కాదు, స్మాల్ టౌన్స్ లోనూ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ పెరుగుతున్నాయంటే దీనికున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. నల్లగొండ లాంటి బి గ్రేడ్ టౌన్స్ లోనూ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం వెలిసిందంటే ఈ బైక్ ఎంతమందికి ఇష్టంగా మారిందో తెలుస్తోంది. అనుమానంగానే షోరూం ప్రారంభించినప్పటికీ సేల్స్ ఆశించిన స్థాయిలో కన్నా ఎక్కువే ఉన్నాయంటున్నారు షోరూం నిర్వాహకులు. షోరూం పెట్టే ముందల చాలా కాంప్లికేషన్స్ ఉండేవి. అంటే 1.5 లక్షలు పెట్టి బైకులు తీసుకుంటారా కస్టమర్స్ అని చెప్పేసి ఈ కాంప్లికేషన్స్ చాలా ఉండేది. కానీ ఏంటి అంటే మనకు బాగా హ్యాబిచ్యువేట్ అయ్యి ఉన్నారు కాబట్టి లగ్జరీకి యాక్చువల్గా వాళ్ళు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేసి నేను పెట్టాను. యాక్చువల్గా రెస్పాన్స్ మంచిగా ఉంది. యాక్చువల్గా నేను ఇయర్లీ 350 వెహికల్స్ ప్లానింగ్లో ఉండేను. మనం 6 మంత్స్ అయిపోకముందే యాక్చువల్గా మనం టార్గెట్ రీచ్ అయిపోయాము. జిల్లాలోని వారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్ని కొనుగోలు చేస్తున్నారు. రోహితులు సైతం ఈ వింటేజ్ బైక్ పైనే మక్కువ చూపుతున్నారు. ఈ బుల్లెట్ ఎలక్ట్రా మోడల్లో ఈ బుల్లెట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిగతా బండ్లతో పోలిస్తే, మిగతా వెహికల్స్తో పోలిస్తే బుల్లెట్ ఎలక్ట్రా ఫ్లెక్సిబిలిటీ చాలా మైలేజ్ విషయంలో తక్కువ మీ కూడా ఇదివరకటి బుల్లెట్ల కంటే ఇప్పుడు మైలేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి రీజనబుల్గా ఉంది. దాదాపు బండి మీద లాంగ్ డ్రైవ్ ఎంత దూరం వెళ్ళినా కూడా ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా ఉంది. అందువల్ల ఆ బుల్లెట్ ఎలక్ట్రా తీసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. పౌరోహితానికి కూడా ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇది ఒక డ్రీమ్ అన్నమాట. ప్యాషన్ ఫర్ ద యూత్, సింబల్, బ్రాండ్ సింబల్ ఫర్ యూత్. 90% ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా క్లాసిక్ 350 బ్లాక్ ప్రిఫర్ చేస్తారు. షోరూమ్ రాని ఫస్ట్ అడిగే బండి అదే. 90 ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో మీరు చెక్ చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 90 వెహికల్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. క్లాసిక్ బ్లాక్ 350 90% ఆఫ్ ది పీపుల్ అదే చేసుకుంటారు. యూత్ అంతా అదొక డ్రీమ్, అదొక ప్యాషన్ అనమాట. ఇక అఫోర్డబుల్ ప్రైస్, గ్రాండ్ లుక్, ఈజీ మెయింటెనెన్స్, మోర్ సేఫ్టీ వెరసి ఇప్పుడు బుల్లెట్ బైక్లు రోడ్లపై రాజ్యం వెళ్తున్నాయి.